الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من الأهدين అభిమాన మిత్రులు, నేటి అంశం రాయబడి ఉంది పరీక్షతోని పయనం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, అల్లజీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సన అమల. ఆయనే జీవన్ మరణాలను పుట్టించాడు, ఆయనే జీవన్ మరణాలను పుట్టించాడు. ఎందుకు? లియబ్లువకుమ్, మిమ్మల్ని పరీక్షించడానికి. అంటే మన జీవితం పరీక్ష నిమిత్తమే, పరీక్ష లేకుండా జీవితమే ఉండదు. ఏ ఒక్క దశలోనైనా సరే, అది బాల్య దశ కావచ్చు, యవ్వన దశ కావచ్చు, ఇప్పుడు కాస్త మధ్య వయసు దశ కావచ్చు, తర్వాత ముదిపు దశ కావచ్చు, ప్రతి దశలోనూ అనేక సవాళ్ళు అనేవి మనకు ఎదురవుతుంటాయి, అనేక సమస్యలు అనేవి మన జీవితంలో వస్తుంటాయి, అనేక ఇబ్బందులు, ఇక్కట్లు, అనేక ఛాలెంజింగ్ అనే విషయాలు అనేవి మన జీవితంలో వస్తూ ఉంటాయి. అంటే జీవితంలో నిరంతరాయంగా అమ్మ కడుపులో పడింది మొదలు మనకు పరీక్ష అనేది మొదలైపోయింది. అమ్మాయి కడుపులు మనప్పుడు వేల కోట్లాది కణాలు, ఆ కణాలు ప్రయాణం మొదలవుతాయి. ఆ ప్రయాణాలు మొదలైనవి ఆ కణాలు ఉంటూ 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 1000 వంద అలా తగ్గుతుంటుంది, 10కి, ఆ 10 నుంచి చివరికి ఒకే ఒక కణం వెళ్ళి ఏం చేస్తుంది అంటే మాతృ గర్భంలో చేరుతుంది. ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణ పోరాటం అనేది, పరీక్ష అనేది అక్కడి నుంచే మొదలైపోయింది, లోకాన్ని చూడక ముందే మొదలైపోయింది. కనుక ప్రపంచంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఇంకా ప్రతీది మనకు పరీక్షే, దాన్ని మనం పరీక్షగా చూసినా చూడకపోయినా. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏంటంటే, నీకు జీవితం మరణం ఏదైతే దేవుడు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అంటే పరీక్ష. అది ఏమి పరీక్ష అంటే, నీలో ఎవరు మంచి కర్మలు చేస్తారనేదే పరీక్ష, ఎవరు చెడు చేస్తారనేది పరీక్ష కానే కాదు. కనుక మానవ జీవిత లక్ష్యం ఏంటి? మంచి చేయడం. మానవ జీవిత లక్ష్యం ఏంటండి? మంచి చేయడం, చెడు చేయడం కానే కాదు. ఒకవేళ ఉండి ఉంటే ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావించేవాడు. కనుక అల్లాహ్ ఎవరు ప్రస్తావించాడు? లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సన్ అమల, మీలో ఉత్తమోత్తమ యొక్క కర్మలు ఎవరు చేస్తారు అని పరీక్షించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ఈ జీవన మరణాలని ప్రసాదించాడు. ఇక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్ని విషయాల నుండి మనం పరీక్షిస్తాడంటే, వలనబులు వన్నకుమ్ బిషైఇన్ మినల్ ఖౌఫ్, మిమ్మల్ని ఖచ్చితంగా మేము పరీక్షిస్తాం. దేంతో? భయంతో పరీక్షిస్తాం. కదా వల్జు, ఆకలితో పరీక్షిస్తాం. వనకసిమ్ మినల్ అమ్వాల్, ధన నష్టంతో పరీక్షిస్తాం. వల్ అన్ఫుస్, ప్రాణ నష్టంతో పరీక్షిస్తాం. పంట నష్టంతో పరీక్షిస్తాం. కొన్ని సందర్భాలు ఆస్తులు దూరం అయిపోతారు, కొన్ని సందర్భాలు వేసుకున్న పంట అనేది చేతికి రాదు, మరికొన్ని సందర్భాల్లో సంపాదించుకున్న ధనం అనేది కదా ఎవరో తినేయడమో లేదంటే అది మనకు దక్కకుండా పోవడం అనేది జరుగుతుంది. అలాగే మన సంతానం మనకు దూరం అవ్వడం కానీ, మన ఆప్తులు మనకు దూరం అవ్వడం కానీ, ఇలా ఏదో ఒక సమస్య అనేది పరీక్షగా మన జీవితంలో వస్తూనే ఉంటుంది. మరి ఇన్ని పరీక్షల మధ్య, ఇన్ని పరీక్షలు దేవుడు పెడుతున్నప్పుడు ఇక దైవానికి ఇష్టులైన వారు ఎవరు? శుభవార్తం. ఈ పరీక్షలన్నీ అందరి జీవితంలోనూ సామాన్యం, సహజం కొదట. ఏదో మనం పేదోళ్ళము, మనం మాత్రం పరీక్షలు ఉంటాయి, వాళ్ళు ధనికులు వాళ్ళకి పరీక్షలు ఉండదు, వాళ్ళని ఏం చేస్తుంటారు? నాకు తగ్గట్టు, నా తహదుకు తగ్గట్టు నాకు పరీక్షలు ఉంటాయి, వాళ్ళ శక్తికి తగ్గట్టు వాళ్ళకి పరీక్షలు ఉంటాయి. కానీ మనం 10 పైసల యొక్క టాబ్లెట్ మనం మింగేసి మన జ్వరాన్ని మనం నయం చేసుకుంటే, వారు ఓ 10,000 రూపాయల టాబ్లెట్ వాళ్ళు మింగాల్సి వస్తుంది, అంతే, తేడా ఏముండదు. సరేనా? మేము క్వాలిటీని, బ్రాండ్ని, దీన్ని దాన్ని చూసుకుంటూ బట్టలు వేసుకుంటాం. ఓ బ్రాండ్ యొక్క మోజులో వెళ్ళి వారు అనేది బట్టలు వేసుకుంటారు. 22 దినాల్లోనే ఒక జత నేను చూసుకుంటే, అక్కడ 25 దినాల్లో ఒక జత అనేది ఉంటుంది, తేడా. అదే కూడు గూడు గుడ్డ ఏదైతే ఉంది, మూడే మౌలిక విషయాలు గుర్తు పెట్టుకోండి. సరే, కొందరికి తక్కువ ఉంటాయి, కొందరికి ఎక్కువ ఉంటాయి, అంతే, సరేనా? కనుక జీవిత యథార్థం అనేది ఇది. మరి ఈ యొక్క పరీక్ష అనేది ఏదైతే ఉందో, పరీక్షా సమయంలో ఎవరు దైవానికి ఇచ్చాలంటే సహనశీలు, ఎవరని? సహనం పాటించేవారు. సరేనా? ఓ వెంబలిచ్చిపోకుండా, ఓ పరీక్షాన్ కాకుండా, ఓ హైరాన్ కాకుండా, తన స్థిరంగా నిలబడి, సహనంతో నిలబడి ఆ సమస్యని తన ఎదుర్కొని దాన్ని జయించగలిగిన వారు ఎవరండి? వారే అల్లాహకు ఇష్టులు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. కనుక అభిమానం పిల్లారా, జీవితం అన్న తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ సెలవిచ్చిన మాట ఏంటంటే, ఆ హసిబన్ నాసు అన్ యుత్రకు అన్ యఖూలు ఆమన వహుమ్ లా యుఫ్తనూన్, కేవలం మేము అల్లాహ్ను నమ్ముకున్నాము అన్నంత మాత్రాన అల్లాహ్ వాళ్ళని వదిలేస్తాడా?
వాళ్ళని పరీక్షకు గురి చేయడంటే ఖచ్చితంగా గురి చేశాడు. ఎందుకంటే ఆది మానవుడు ఆదమలే సలా మొదలు నేటి వరకు, నేటి మొదలు అనేది ప్రళయం వరకు వచ్చే ఏ మనిషి అయినా సరే, అతనికి అతను విశ్వాసైనా సరే అవిశ్వాసైనా సరే, అతను ఆస్తికుడైనా సరే నాస్తికుడైనా సరే, పరీక్ష అనేది ఖచ్చితంగా అతను ఎదుర్కోక తప్పదు. కనుక ఇది మనం గమనించాలి. ఇక అభిమానం పిల్లారా, పరీక్ష వల్ల మన హోదా దేవుడు పెంచే యొక్క అవకాశం ఉంది. పరీక్ష వల్ల మనకు కొత్త విషయాలు దేవుడు నేర్పించే అవకాశం ఉంది. పరీక్ష వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనలో లేని ధైర్యాన్ని, స్థైర్యాన్ని అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నింపే యొక్క అవకాశం ఉంది. పరీక్ష వల్ల మన ఇహలోక జీవితాన్ని ఉన్నతంగా చేసి పరలోక సాఫల్యాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించే యొక్క అవకాశం అనేది ఉంది. అలాగే పరీక్ష వల్ల ఎవరు నిజాయితీ పరులు, ఎవరు అవినీతి పరులు అనేది ఏది పారేసే అవకాశం కూడా ఉంది. సరేనా? పరీక్ష ఇన్ని మేలు చేస్తుంది అవునా కదా. కనుక స్కూల్కి అందరూ సహజంగానే వస్తారు, అందరూ వస్తారు, కూర్చుంటారు, టీచర్ చెప్పింది వింటారో వినరో, అదే మామూలుగా రోజు రోజు క్లాస్ స్కూల్కైతే వస్తున్నారు. అయితే ఎవరు బాగా ఉత్తీర్ణులు, ఎవరు మధ్యమ ఉత్తీర్ణులు, ఎవరు ఇంకా తక్కువగా స్థాయిలో ఉత్తీర్ణులు అయ్యానని ఎప్పుడు తెలుస్తుంది? పరీక్ష పెట్టినప్పుడే అది తెలుస్తుంది. అప్పటి వరకు అందరూ సామాన్యమైన స్టూడెంటే కదా, ఇప్పటివరకు అందరూ సామాన్యమైన స్టూడెంటే కదా. కనుక గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, పరీక్ష కొన్ని కొన్ని సందర్భాలు నిజాయితీ పరు యొక్క పరులైన వ్యక్తుల్ని, అలాగే దాని అవినీతి పరులను వేరుపరుస్తుంది. అలాగే పరీక్ష అనేది కొన్ని సందర్భాలలో మన నేరాలకి గాను, మన ఘోరాలకి గాను, మన పాపాలకి గాను, మన అఘాయిత్యానికి గాను శిక్షగా కూడా ఉంటుంది. సరే? కనుక ఒక పరీక్ష మన జీవితంలో వచ్చింది అంటే, ఒక సమస్య మన జీవితంలో వచ్చింది అంటే దానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. ఆ కారణాలకు కారణం అనేది ఖచ్చితంగా మనం చేసిన తప్పులు, మనం చేసిన పొరపాట్లు కూడా ఆ కారణం ఉండొచ్చు. కనుక మనం ఆ రకంగా అనేది ఆత్మ సమీక్ష అనేది చేసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. కనుక అభిమానం ద్వారా ధర్మం అనేది రెండు విషయాల మీద ఆధారపడింది. ముక్తసరిగా దర్శనం ధర్మం అనేది రెండు విషయాలు అయిపోయింది. ఒకటి ఏమిటంటే సబర్, మరొకటి శుక్ర. ఒకటి సహనం, మరొకటి కృతజ్ఞత. అయితే కనుక దైవం జీవితం ఇచ్చినందుకు, మనకు ఇంతగా అనుగ్రహించినందుకు, ఇంత మంచి స్థితిలో పెట్టినందుకు నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతను తెలియజేసుకోవాలి. ఇది ఒకటి. రెండవది తన ఆయన చెప్పినట్టు జీవించే నీకంటే కృతజ్ఞతలో వస్తుంది. రెండవ ముఖ్య విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ జీవితం జీవించే క్రమంలో ఏ సమస్యలు అయితే వస్తాయో, ఏ ఇక్కట్లు అయితే వస్తాయో, ఏ ఇబ్బందులు అయితే వస్తాయో, ఏ కష్టాలు అయితే వస్తాయో, ఏ నష్టాలు అయితే వస్తాయో, వాటిని ఎదురొడ్డి మనం ఏం చేయాలి? నిలబడాలి. కనుక కృతజ్ఞత, సహనం, ఈ రెండే ధర్మం. ఈ ధర్మాన్ని రెండుగా చెప్పమంటే కృతజ్ఞత మరియు సహనం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట మన మాట పూర్తి చేసిన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, విశ్వాసి విషయం చాలా విచిత్రమైనది. అతనికి సకల యొక్క విషయాలు అనేవి మేలునే కలుగజేస్తాయి. అతని సకల వ్యవహారాలు మేలుకు సంబంధించినవి ఉంటాయి. ఎలా అంటే, ఒకవేళ అతనికి మంచి స్థితి ఏర్పడింది అనుకోండి, అతను దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఓ మిగతా మెలిసి తొడబట్టి ఎంత అయితే అది ఏముండదు ఆయన. సరేనా? సులైమాన్ అలైహిస్సలాం వంటి రాజ్యాధికారం అనేది ఇప్పటి వరకు అల్లాహ్ సుబ్హానహు ఎవరికి ఇవ్వలేదు. అంతకుముందు లేదు, ప్రళయం వరకు కూడా రాదు. అయినప్పటికీ ఆయన ఉన్నారు ఎంతో వినయంగా, రబ్బి ఔజుని అనుష్కుర నియామత కలితే అనాంత అలయ్య, నాకు ఈ అనుగ్రహాలు అయితే ప్రసాదించే అనుగ్రహాలకి గాను కృతజ్ఞత చెల్లించే ఒక సామాన్య దాసుడిలా నన్ను నువ్వు దీవించు స్వామి అని. అంటే నాలో వినయం ఉండాలి, దుర్నవీగే గుణం ఉండకూడదు. కనుక చిన్న మాట చెప్తాను సోదరులారా, అదేమిటంటే అల్లాహ్ ఖురాన్లో అంటాడు, వలాతంషీఫి లహుది మస్తారు, నువ్వు భూమి మీద నిక్కుతూ నడవకు, ఇన్నక లం తఖ్రికలాడ వలంతబులుగల జిబాల తూల, నువ్వు భూమిని అలా నడవడం చించను లేవు, అలాగని ఆ పర్వతాల ఎత్తుకి చేరను లేవు. ఎందుకునైనా మరి ఎగిరిగిరి పడ్డం దేనికి? కనుక పెద్దలు చెప్పిన వాడే, తమలోని మహత్తు గొప్పదని ఎంచి తమ సత్తాకు తామే మత్తెక్కి కళ్ళు పైకెక్కి ఎత్తలేని బరువులెత్తి కించిత్తైన కదపలేక విసుగెత్తి ఎత్తైన శిఖరాల నుంచి పడి చిత్తైన ప్రముఖులు ప్రపంచ చరిత్ర నెత్తి చూసే చాలా మంది ఉన్నారండి. ఇలా మత్తెక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మంది మార్బలాన్ని చూసుకుని ఓ ఎగిరిగిరి పడిన వాళ్ళు ఎగిరిపోయారు, ఎగిరిపోయారు. సమయం వచ్చింది తెలంగాణ పక్షిలాగా వాళ్ళు కూడా ఆ వాళ్ళ గూళ్ళు వదిలి ఎగిరిపోయారు. అర్థమేనా? కనుక గమనించాల్సిన విషయం అంటే మనిషిలో అహంకారం ఉండకూడదు. మనిషిలో అహంకారం కనుక నా దగ్గర ఉంది కదా అని నేను విర్రవీగలదు, అలాగని సమస్య వచ్చి నేను పొంగిపోకూడదు. పొంగిపోవడము తప్పే,
కుంగిపోవడము తప్పే. కనుక అతనికి మంచి జరిగేది అతను కృతజ్ఞత తెలియజేసుకుంటాడు, అదే అతనికి ఒక కీడు నష్టం వాటిలేదు అతను సహనం వహిస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలివిస్తారు. కనుక అభిమానం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ చెప్తున్న మాట ఏంటంటే, లఇన్ శకరతుం లఅజీదన్నకుం, మీరు కృతజ్ఞత చెల్లించుకున్నారనుకోండి నా అనుగ్రహాన్ని పెంచేస్తాను, మీకు ఇచ్చిన అనుగ్రహాలు ఇంకా నేను పెంచేస్తాను. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ మరొక చోట చెప్తున్న మాట ఏంటంటే, ఇన్నమా యువఫస్సాబిరు అని అనుగ్రహం మీద సహనవంతుల కల్లా లెక్కలేనంత యొక్క పుణ్యాన్ని ప్రతిఫలాన్ని అల్లాహ్ సుబ్హానహు వ ప్రసాదిస్తాడు. చూడండి, సహనం మరియు కృతజ్ఞత. కనుక పరీక్షతోనే పైన అయితే సహనం మరియు కృతజ్ఞత మనం చేసినట్లయితే ఇన్షాల్లా మనం సఫలీకృతం అవుతాం అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ అన్న విన్న విషయాలు మంచిని గ్రహించడానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగా కామిన ఉజాకుల్లాహ్.